టిఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పబోతున్నాయి. ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత. నేను 19వ తారీఖు నాడు ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు, మా తమ్ముడు లాంటివాడు, మాకు రాజకీయ సంబంధం కంటే ఆత్మీయ సంబంధం ఎక్కువ, వారి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రుల ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. నువ్వు హామీలు ఇవ్వకుండానే మూసుకుపోతేనే ఆడ నీ హామీలో చెప్పే నీ దొంగచాటు మాటలు, అబద్దాల హామీలో చూసే టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని చెప్పే భారతీయ జనతా పార్టీని ఆడ ఈటల రాజేందర్ గారిని రఘునందన గారిని గెలిపించి ఇంకా సిగ్గురాలి. మరి రూలింగ్ పార్టీ ఏదేమన్నా కేంద్రం ఏమేమి నిధులిచ్చిందో గ్రామ గ్రామానికి, మండల మండలానికి, నియోజకవర్గం వారిగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏ గ్రామానికి, ఏ మండలానికి, ఏ నియోజకవర్గం ఎన్ని హామీలు ఇచ్చింది, ఎన్ని నిధులు ఇచ్చిందో పూర్తిస్థాయి స్పష్టం చేసిన తర్వాతనే ప్రజలు కేంద్రం ఒక్క పైసా, కేంద్రం ఇచ్చింది తప్ప ఇలా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదు. మమ్మల్ని మోసం చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ. గ్రామ పంచాయతీ ఎన్నికలనే తా రాష్ట్రంలో మా పార్టీ ఉంది, మా పార్టీకి ఓటిస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని చెప్పి మోసం చేశారు. మున్సిపల్ ఎన్నికలు వస్తే, కార్పొరేషన్ వస్తే మా రాష్ట్రంలో పార్టీ, మా పార్టీ అధికారులు ఉంది, మాకు ఓటేస్తేనే నిధులు వస్తాయని చెప్పి టీఆర్ఎస్ పార్టీ మోసం చేసిన గుర్తించే గుణపాఠం చెప్పడానికే ఈరోజు ఆ హుజాబాద్ దుబ్బాక ఎన్నికలు చేస్తాం. హుజాబాద్ దుబ్బాకలో గెలవాలని చెప్పి మేము కోరుకున్నాం, ఆ నియోజకవర్గ ప్రజలు కోరుకున్నారు, టీఆర్ఎస్ పార్టీ నాకు కూడా కోరుకున్నారు. ఎందుకంటే హుజాబాద్ దుబ్బాకలో గెలుస్తున్నా కదా, వాళ్ళు మీకు అంత ఇంతవంత అపాయింట్మెంట్ ఇచ్చింది, లేకుంటే మేము వాళ్ళు తెచ్చాడు. కేసీఆర్ ను మునుగోడు నియోజకవర్గంలో ఒక గ్రామానికి ఇన్ఛార్జ్ గా తీసుకొచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలేది, హుజాబాద్ ప్రజలేదు, దుబ్బాక ప్రజలు, జిహెచ్ఎంసీ ప్రజలు, లేకుంటే బయటకు వస్తున్నాడు ఆయన. ఒక గ్రామానికి ఒక ముఖ్యమంత్రి తీసుకొచ్చి ఒక ఇన్ఛార్జ్ పట్టిస్తామాడా దీనికోసమే? అందుకే మునుగోడు ప్రజలు చాలా సంతోషంగా అబ్బా, ముఖ్యమంత్రి వచ్చే మా గ్రామంలో ఒక నీ యొక్క గ్రామానికి ఇన్ఛార్జ్ ఉంటే భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ దెబ్బ కొట్టే పార్టీ. ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్ వచ్చిండు, ప్రగతి భవన్ దేశం పట్టుకొని తిరిగిండు, ఇంకా ప్రపంచాన్ని ఓకమంది వచ్చి మునుగోడు గ్రామానికి పెట్టాం రాష్ట్ర ముఖ్యమంత్రి. అయిపోయింది.